జేఎన్టీఆర్ జేఎన్టీఆర్ మూవీ చాలా ఎక్సలెంట్ గా ఉంది. ఫ్యాన్స్ అనే కాదు ప్రతి ఒక్కరికి చాలా డిస్కౌంట్ వస్తుంది. రాయలసీమ యాక్షన్లో కొత్త భాష నేర్పించాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 28వ వాటింత బ్లాక్ ఫస్ట్ మా నందమూరి ఫ్యామిలీకి ఇచ్చినందుకు మేము ఎంతో త్రివిక్రమ్ గారికి రుణపడి ఉన్నామని చెప్తున్నాం. సినిమా మటుకు బ్లాక్ బస్టర్ హిట్ నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని మా సొంతం. మాటలో మాత్రమే కాదు త్రివిక్రమ్ గారికి ముందు మా మంత్రం అండి. ఆడవాళ్ళు పాలించేవాళ్ళే కాదు, పాలించేవాళ్ళు మనం. పాలించి పెంచిన తల్లి అలాగే దేశాన్ని కూడా పాలిస్తాను. ఒకసారి మళ్ళీ మాట్లాడుతున్నాకి మెయిన్గా ముఖ్యంగా త్రివిక్రమ్ గారికి మా నిజంగా మా యాస మంది మాట్లాడి చూసే వాళ్ళకి ఒక చిన్న గణపం. మా వయసులో చాలా చిన్నవాడు కావచ్చు, మన ఇంట్లో మారది పాలిస్తామని చెప్పేసి చాలా సులభంగా చూస్తాం. కానీ ఆ కీర్తన గారు దైవాలు రాశారు ఆడవాళ్ళ కోసం, మనలో మార్పు దాన్ని రాశారంటే ఆడది మనం చిన్న చూపు చూస్తున్నాం మనం అనుకుంటాం. కానీ ఆడదింట్లో పాలివ్వటం కాదు, ఆ ఇంట్లో ఏం జరుగుతున్నా సరే ఇంటిని పాలిస్తుంది. అందుకోసం ఇప్పుడే కాదు ఎప్పుడైనా సరే ఆడదానికి ఇవ్వాలి. ఆడదుంటే ప్రభుత్వం అయినా సరే ఆ ఇంట్లో లోపాలు ఉన్నా సరే ఆడది కానీ సర్దుకుంటుంది. ఆడదాన్ని ఎప్పుడు తప్పుగా చూడకూడదు. మగవాడి అని మన పెద్ద గర్వంగా ఉండకూడదు. ఎప్పుడైనా సరే మార్పు మార్చుకుంటే మన దేశానికి కానీ మన ఇంట్లో కానీ మన కుటుంబానికి కానీ చాలా క్లారిటీగా ముందుకెళ్ళడానికి సంక్రమించి అది దానికి రాయటం మాత్రం గొప్పతనం. అది విని మనం పట్టుకోకూడదు. చాలా మంచి విషయం ఇది, తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ రోజులో జనరేషన్ ఆడవాళ్ళది గొప్ప అనుకుంటున్నారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అది నిజం కాదు, ఆడవాళ్ళే చాలా గొప్పవాళ్ళు. అందుకోసం మనం వాళ్ళకి సహకరించాలి. చేసే దేశంలో ఏం జరిగినా సరే ఆడవాళ్ళు గొప్ప గొప్ప ఒకటి మనం సంస్కృతి. మగవాడని గౌరవపడవద్దు, ఆడవాళ్ళని తక్కువ చేయొద్దు. మనుషుల్లో మార్పు రావాలి అన్ని సత్యం. అబ్బో అసలు సూపర్ సూపర్ కళ్యాణ ఎలా ఉంది సినిమా? ముఖ్యంగా డైరెక్షన్ ఎలా ఉంది? సూపర్ సూపర్ ఎలా ఉంది? ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.